హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కుకింగ్ అండి. చూస్తున్నారు కదా, ఇవాళ నేను ఒకటి స్పాంజీ కేక్ అనేది మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. సో దానికి కావాల్సింది ఈ మెజర్మెంట్ కప్ చూస్తున్నారు కదా, సేమ్ దాంతో 1 కప్ మైదా తీసుకోవాలి. అండ్ ఇలా మనకి ఇంకా స్వీట్ ఎక్కువ ఇష్టం ఉంటే 1.5 కూడా తీసుకోవచ్చు, కానీ అక్కడికే హెవీ అయిపోయిందండి. సో ముందుగా ప్రీ హీట్ పెట్టుకోవాలి బేకింగ్ కోసం, తర్వాత మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, షుగర్ అనేది నేను 1 కప్ షుగర్ని పౌడర్ చేసుకున్నాను. అలాగే దాంట్లోనే నా దగ్గర బ్లెండర్ లేదు కాబట్టి మిక్సీలోనే పర్ల్స్ ఇచ్చాను అన్నమాట, 3x యూజ్ చేశాను. 3x షుగర్ పౌడర్ 2 యాడ్ చేసి ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వెనీలా ఎసెన్స్ కూడా యూజ్ చేయట్లేదండి, మన ఇంట్లోనే ఇలాచి పౌడర్ ఉంటుంది కదా అదే షుగర్లో యాడ్ చేశాను. అలాగే ఫ్లేవర్లెస్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశాను, నో బటర్ అన్నమాట. సో బటర్ లేకుండా కూడా చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా అనేది మన కేక్ రెడీ అయిపోతుందండి. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను, సో ఇలా వస్తుందని చాలా టెన్షన్ ఉన్నింది. సో 1 కప్ మైదాకి 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే టేస్ట్ కోసం కొంచెం సాల్ట్, పింక్ సాల్ట్ తీసుకున్నా, అలాగే కొంచెం సోడా. ఇవి వీటన్నిటిని విస్కర్తో మనం మిక్స్ చేసుకోవాలి. అంతేకాకుండా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, నచ్చితే చిన్న కామెంట్ చేయండి. మీ కామెంట్ అండ్ లైక్ నాకు బూస్ట్ అప్లో ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ క్రీమీ స్ట్రక్చర్ని మనం ఈ పౌడర్లో వేసి బాగా వన్ డైరెక్షన్లోనే మనం విస్కర్తో మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా 1 డైరెక్షన్లోనే మొత్తం కంప్లీట్గా క్రీమ్లా మనము ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇంకొకటి, మనం బేక్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను, దాన్ని డస్టింగ్ చేశాను అన్నమాట మైదా అండ్ ఆయిల్. ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకొని తర్వాత మైదాతో డస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఇక్కడ నాకు కొంచెం పిండి టైట్ అయింది, సో మన రూమ్ టెంపరేచర్లోనే మిల్క్ తీసుకోవాలి. ఆ మిల్క్ కొంచెం యాడ్ చేసుకుంటూ క్రీమీ స్ట్రక్చర్లా మనం ప్రిపేర్ చేసుకోవాలి కేక్ అనే రెసిపీ అనేది. చూస్తున్నారు కదండి, చాలా సింపుల్గా అండి, ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా బాగా కలుపుకొని ఇలా చేసుకొని మనకు బబుల్స్ లేకుండా బౌల్ని ట్యాప్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, నచ్చితే నిజంగానే చెప్తున్నా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న బౌల్లో పెట్టేసుకోవాలండి. కొంచెం నాకు ఈ క్రీమ్ అనేది కొంచెం ఎక్కువగానే అయ్యింది, సో దానిపైన నేను వాటర్ మిలన్ సీడ్స్ అప్లై చేశాను అన్నమాట, పైన డెకరేట్ చేశాను చిన్నగా. సో ఆ బౌల్ దాంట్లోంచి కొంచెం తీసేసి ఇంకో బౌల్ కూడా చిన్నది దీనిపైనే పెట్టానండి. సో ఇది మంచి ఫ్లఫీగా వచ్చింది, బట్ కొంచెం లెంత్గా వచ్చింది, ఎందుకంటే బౌల్ పెట్టాను కాబట్టి అక్కడ ఆ బౌల్ వరకు నాకు కొంచెం లెంత్గా పడింది అన్నమాట. సో ఖచ్చితంగా ఇది నేను లో ఫ్లేమ్లోనే పెట్టానండి, 30 మినిట్స్ పెట్టాను. సో నాది స్టవ్ అనేది కొంచెం పెద్దగా మండడం వల్ల కొంచెం అడుగు బాగానే కాలింది. సో చూస్తున్నారు కదా, చాలా ఫ్లఫీగా నైఫ్కి అనేది అంటుకోకుండా వచ్చింది. చూస్తున్నారుగా, ఈ గ్యాప్ అనేది నేను బౌల్ పెట్టాను, అందుకే ఆ గ్యాప్ అనేది మనకు కనిపిస్తుంది, లేదంటే అలా ఫ్లఫీగా బ్రెడ్ చాలా స్పాంజీగా వచ్చిందండి. నిజంగా నేనే నమ్మలేదు అంత బాగా వచ్చింది. సో మనం ఈ విప్పింగ్ క్రీమ్ ఇంకా వేరే డెకరేషన్ కోసం ఐటమ్స్ తెచ్చుకొని చాలా బాగా డెకరేట్ చేసుకోవచ్చు అండి. మన న్యూ ఇయర్కి కనుక ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్కి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మనం కట్ చేస్తే హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదండి. సో చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో,
చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం చాలా బాగా ప్రిపేర్ చేశానని. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ అందుబాటులో ఉండే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో నేను ప్రిపేర్ చేశానండి. కావాలంటే దీనిలో వెనీలా వేసుకోవచ్చు, ఇలాచీ పౌడర్ బదులు వెనీలా ఎసెన్స్ యూస్ చేసుకోవచ్చు, బటర్ యూస్ చేసుకోవచ్చు, ఆయిల్ బదులు చాలా బాగా వస్తుంది. సో చాక్లెట్ కేక్ కూడా ఒకసారి ప్రిపేర్ చేసి నేను వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.